హాయ్ ఐకాన్ ఇండియా వ్యూవర్స్, మీకోసం మళ్ళీ మెయిన్స్ కోసం రెడీ అయినటువంటి సిలబస్ అర్థమెటిక్ విషయంలో. సో దాంట్లో ఈరోజు మనం నేర్చుకునేటువంటి టాపిక్స్ కాసాగు గాసాబా గురించి మాట్లాడదాం. ఈ నెక్స్ట్ రెండు సంఖ్యల యొక్క గాసాబా 12 మరియు వాటి మొత్తం 82 అయిన ఎన్ని జతల సంఖ్యలను తయారు చేయవచ్చు? వెంకట్ సౌండ్ తగ్గించినామని చెప్పు, కింద సౌండ్. సరే, సార్ 12x + 12y = ఎంత అన్నాడు? 82. సార్ ఇందులోంచి 12 కామన్ తీసినట్టయితే x + y = 82. సార్ మరి 82ని 12 ఎన్నిసార్లు భాగిస్తుంది? 12 ఆర్లు 72 కదా, 82 కాదుగా. సో భాగించదు కాబట్టి లేవు అని రాయండి. భాగించలేని సందర్భంలో, డివిజిబుల్ లేని సందర్భంలో జతలు ఉండవు. సో క్లియర్, అర్థమైంది కదా? రైట్, నెక్స్ట్ ప్రాబ్లం. పరస్పరం ప్రధాన సంఖ్యలయ్యే 3 సంఖ్యలలో మొదటి రెండు సంఖ్యల లబ్ధం 551. చివరి రెండు సంఖ్యల లబ్ధం 1073. ఆ మూడు సంఖ్యల మొత్తము ఎంత? సార్ మొత్తం 3 సంఖ్యలు అన్నాడు, ఎక్స్, వై, జెడ్.
మొదటి రెండు సంఖ్యల లబ్ధం ఎక్స్ ఇంటూ వై ఇజ్ ఈక్వల్ ఎంత? 551. చివరి రెండు సంఖ్యల లబ్ధం వై ఇంటూ జెడ్ 1073. సార్ ఇది సార్ ఈ రెండింటి యొక్క గాసాభై ఎంత చెప్పండి సార్? ఎక్స్వై వైజెడ్ గాసాభై ఎంత? వై. మరి అట్లనే ఈ రెండింటికి ఒక గాసాభా ఉండాలి కదా, మరి వాటి గాసాభా కనుక్కోండి. అయితే సార్ 551కి 1073కి గాసాభా కనుక్కోండి. పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే ఆ సంఖ్యల యొక్క గాసాభా 1 అయితే వాటిని పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు. సో ఈ మొదటి రెండు సంఖ్యలు, ఇవి చివరి రెండు సంఖ్యలు, ఈ రెండిటిలో మధ్యలో ఒక సంఖ్య ఇచ్చిండు, దానికి దీనికి లింకు. ఆ ఒక సంఖ్య ఏంద్ర అంటే ఆ రెండింటి యొక్క గాసాభా. ఎస్, దేంతో పోతున్నాయి ఈ రెండు సార్? ఇబ్బంది అయినప్పుడు 1073 పెద్ద సంఖ్యను చిన్న సంఖ్య చేత భాగించండి. 551 ఎన్నిసార్లు భాగిస్తుంది? ఒక్కసారి 551 తీసేస్తే ఎంత ఉంది ఇంకిందులో? 2 5 5 522. ఈ 551 మళ్ళీ లోపల తీసుకో. ఈ 551 522 ఎన్నిసార్లు భాగిస్తుంది? 1 టైమ్ 522. సో ఎంత వస్తుంది సార్? 29. ఈ 522 29 ఎన్నిసార్లు భాగిస్తుంది? 29 ఎన్నిసార్లు భాగిస్తుంది? 11లో నుంచి 2 పోతే 9, ఇక్కడ 1 పోయింది కాబట్టి 2. సార్ 522 29 ఎన్నిసార్లు భాగిస్తుంది మరి? 29 రెండ్లు పోతుందా? 29 రెండ్లు పోదు కాబట్టి 29 1 29. 522 విడిగా భాగించండి అవసరమైతే. 29 1 29 ఎంత మిగిలింది? 52లో 29 పోతే 23 పక్కన 232 29 ఎన్నిసార్లు భాగిస్తుంది? భాగించదా? 8 టైమ్సా? ఇంటూ 8 9 72 ఇంటూ 8 2 16 9 72 ఎంత సార్? 232. సో 9 టైమ్స్ అంటే టోటల్గా 19 టైమ్స్. సో 522 శేషం 0. అంటే వీటి యొక్క గాసాభా ఎంత సార్? గాసాభా 29 సార్. ఈ 551లో 29 ఉన్నది, ఈ 1073లో 29 ఉన్నది. సో ఇక్కడ మనకి మధ్యలో సంఖ్య తెలిసింది, అంతే కదా? గాసాభా మీన్స్ మిడిల్ నెంబర్ తెలిసింది మనకి. ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ తెలిస్తే ఆ మూడింటిని సమ్ చేయొచ్చు. సార్ మొదటి నెంబర్ ఎలా తెలుస్తుందా అంటే చివరి మొదటి రెండు లబ్దంలో నుంచి మొదటి దాన్ని అంటే రెండో దాన్ని డివిజిబుల్ చేస్తే మొదటిదేగా ఉండేది. సో 551/29 సార్, 1073/29 సార్. 551ని 29 ఎన్నిసార్లు భాగిస్తుంది మరి సార్? అక్కడ 522 వచ్చింది, 522 ప్లస్ ఇంకొకసారి భాగిస్తున్నట్టుందిగా సార్. ఇక్కడ 8 కదా, సో ఇక్కడ 19 టైమ్స్ భాగిస్తుంది సార్. 29 అనేది 551ని 19 సార్లు భాగిస్తుంది. మరి 1073ని 29 ఎన్నిసార్లు భాగిస్తుంది? 30 సార్. భాగించండి సార్, కూర్చొని చూడటం కాదు.
29 ఒకటి 29 107 29 ఎన్నిసార్లు పోయింది 37 టైమ్స్ పోతుంది. సో ఆ మూడు సంఖ్యలు ఏంద్రా అంటే 19 ప్లస్ 29 మిడిల్ నెంబర్ ప్లస్ 37 లాస్ట్ నెంబర్, దిస్ ఈజ్ ద సమ్. సార్ ఈ మూడింటి మొత్తం ఎంత మరి? ఎయిటీ సిక్స్. 9 9 18 18 ప్లస్ 7 85 వస్తుంది కండి. 85 3 2 6 2 85. సార్ ఈ ప్రాబ్లం పెద్దది కాదు, బాగించడం రావట్లేదు అంతే. డివిజిబుల్ మొత్తం ప్రాబ్లం అంతా కూడా డివిజిబుల్ సిస్టమే. మనకి బాగించడం రానంత మాత్రాన్ని అది పెద్ద లెక్క కాదు. ఇక